తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయికి మించిన స్ట్రాటజీలతో ముందుకెళ్తూ క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారన్న విమర్శలు పొలిటికల్ సర్కిల్లో ఎక్కువవుతున్నాయి. తన దూకుడుతో దేశవ్యాప్తంగా కూడా పలుచనవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అన్ని విషయాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ప్రచారం చేసుకుంటున్న గులాబీ బాస్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయాలని ఆశపడుతున్నా అది నెరవేరడం లేదు. దీంతో ఆయన తన ఇమేజ్ని చేతులారా చెడగొట్టుకుంటున్నారని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. గులాబీ బాస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో మొదటికే మోసం వచ్చేలా తయారైందని చెప్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని, బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేస్తానని గర్జించిన కేసీఆర్ ఇప్పటివరకు తన ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అయితే దీనికి రీజన్ ఆయన్ని ఇతర పార్టీ నేతలు పూర్తిగా నమ్మకపోవడమే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. కేసీఆర్ జాతీయ పర్యటనలు చేయడం, అవి ఎలాంటి ఫలితాలు రాబట్టకుండా విఫలం కావడం లేదా అర్ధాంతరంగా ముగిసిపోవడమే దీనికి ప్రూఫ్ అంటున్నారు. రీసెంట్గా కేసీఆర్ నేషనల్ టూర్ కూడా అనుకున్న దానికంటే ముందే ముగిసింది. దీనిపై ఇప్పటి వరకు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నోరు మెదపడం లేదు. దీనికి కేటీఆర్ పర్యటన ఒక రీజన్గా చెప్తున్నా, అప్పుల వ్యవహారంలో కేంద్రం వైఖరి రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారడంతో కఠిన వైఖరి ఎత్తుకునేలా కేసీఆర్ స్కెచ్ వేయడానికి హైదరాబాద్ తిరిగి వచ్చారని గులాబీ నేతలు అంటున్నారు. కేసీఆర్ జాతీయ అజెండా పేరుతో రచించిన స్ట్రాటజీ ఏమిటన్న దానిపై క్లారిటీ లేకపోవడం, సీఎం చెప్తున్నట్లుగా రాష్ట్రపతి ఎన్నికల్లో జరగబోయే సంచలనమేమిటో అన్నది అర్థం కాకపోవడంతో ఆ ప్రాంతీయ పార్టీల అధినేతలు దూరంగా ఉంటున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రయత్నంతో మళ్లీ బీజేపీతో సంబంధాలు పునరుద్ధరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయని తెలుస్తోంది. ఇటు బీజేపీతోనూ అటు కాంగ్రెస్తోనూ చెడటం ఇప్పుడు కేసీఆర్ మూడో ఫ్రంట్ ఎంతవరకు పట్టాలేకుతుందనేది సస్పెన్స్గా మారింది.